గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. సో నిన్నటి గ్లోబల్ ర్యాలీకి ఇవాళ బ్రేక్ పడింది ఏషియన్ మార్కెట్స్లో. షాంఘై నిన్న బాగా లావపడిన ఇండెక్స్ హ్యాంగ్సెంగ్, ఈ రెండు కూడా షాంఘై ఫ్లాట్గా ఉంది, అంటే చైనీస్ ఇండెక్స్. అలాగే హాంకాంగ్ చెందిన హ్యాంగ్సెంగ్ నష్టాలతో ట్రేడ్ అవుతోంది. సో నిన్న ఒకరోజుతోనే మనకు యుఎస్ చైనాల మధ్య కుదిరింది అనుకుంటున్న ఒక శాంతి ఒప్పందం, అంటే ట్రేడ్ ఒప్పందానికి సంబంధించిన తాత్కాలిక సంధికి ఒకరోజు మాత్రమే మార్కెట్ స్పందించాయి. మళ్ళీ దాని మీద ఎవరికి వచ్చే సందేహాలు వాళ్లకు మొదలయ్యాయి. వైట్ హౌస్, ట్రంప్, బీజింగ్ ఈ ముగ్గురు ఎవరికి వాళ్లే ఆ అగ్రిమెంట్ని, ట్రంప్ షీ జిన్పింగ్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఎవరికి వారు వాళ్ళకి తోచిన విధంగా అర్థం చేసుకుంటూ రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడంతో మార్కెట్స్లో మళ్ళీ కన్ఫ్యూజన్ నెలకొంది. దీంతో మార్కెట్స్ ఆ అంశాన్ని పక్కన పెట్టి మళ్ళీ నెర్వస్గా ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ ప్రత్యేకించి లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మాత్రం పాజిటివ్గా హైయర్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయ్యాయి. సో ఇవాళ బ్రెంట్ క్రూడ్ $62.26 దగ్గర కనిపిస్తుంది. సో నిన్నటి లెవెల్ దగ్గరే ఉంది. అండ్ నిన్న మనం ఎలాగో గ్లోబల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ హైయర్ లెవెల్స్ని మార్కెట్స్ నిలబెట్టుకోలేకపోయాయి. సో ఎవరైతే సెల్ అండ్ ర్యాలీ ఓపెనింగ్లో ఎవరైతే సెల్ చేశారో వాళ్ళకి డబ్బులు వచ్చాయి నిన్న. సో నిన్నట్లో 10,845 ఈ లెవెల్ని ఇవాళ నిలబెట్టుకుంటే మార్కెట్స్ ఓకే. అదర్వైజ్ ఆ లెవెల్ని కనుక నిలబెట్టుకోలేకపోతే మార్కెట్స్ వీక్నెస్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే హయ్యర్ లెవెల్స్ లైక్ మనం 100 డే మూవింగ్ యావరేజ్ చూసినా 10,957. సో 10,957 దగ్గర మార్కెట్స్ ఇన్ కేస్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. నిన్న కూడా మనం చూసాం ఆ సమీపానికి వెళ్ళి అక్కడ సస్టైన్ కాలేక కిందకు వచ్చేసింది మార్కెట్. సో ఐటీ లీడ్ చేసింది నిన్నటి గెయిన్స్ని. సో డ్రివెన్ బై టీసీఎస్ అఫ్కోర్స్. ఐటీ అంతకుముందు ఫ్యూ డేస్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసిన, నిన్న మళ్ళీ మార్కెట్స్లో అవుట్ పర్ఫామ్ చేసిన అవకాశం చూసాం మనం. సో 10,950 ఈజ్ ఎ క్రూషియల్ లెవెల్ ఆన్ ది హైయర్ సైడ్. అలాగే లోవర్ లెవెల్స్లో మనం 10,835 లెవెల్స్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం, అక్కడ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ స్టాక్ స్పెసిఫిక్ సెషన్ ఇవాల్టి సెషన్. అండ్ మోర్ యాక్షన్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ స్టాక్స్ లైక్ హిందుస్థాన్ యూనిలీవర్ ఫర్ ఇన్స్టాన్స్. 4% నిన్న పెరగడం చూసాం. సో ఇప్పుడు ఇండియాలో ఏది టాప్ ఫుడ్ ఫర్మ్, ఆహార ఉత్పత్తులు తయారు చేసే సంస్థలో ఏది టాప్ కంపెనీ అని అంటే మనకు బ్రిటానియా, నెస్లే, ఐటీసీ ఇలా గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఇవేవి కాదు. హిందుస్థాన్ యూనిలీవర్ ఇస్ గోయింగ్ టు బి ది నెంబర్ వన్ ఫుడ్ ఫార్మ్ ఇన్ ది లిస్టెడ్ స్పేస్. ఈవెన్ అన్లిస్టెడ్లో కూడా దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ కంపెనీ విత్ మోర్ దాన్ 10,495 crores. ఇప్పుడు జిఎస్కేకి చెందిన కన్స్యూమర్ హెల్త్ కేర్ ఆమ్ని అక్వైర్ చేసింది కాబట్టి, అంటే హార్లిక్స్, బూస్ట్, మాల్టోవా ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేసే జిఎస్కే కన్స్యూమర్ హెల్త్ కేర్ కంపెనీని హిందుస్థాన్ యూనిలీవర్ అక్వైర్ చేసింది కాబట్టి నౌ దిస్ ఈజ్ ది టాప్ కంపెనీ. ఇప్పుడు బ్రిటానియా కంటే కూడా ఆర్ నెస్లే కంటే కూడా ఎక్కువ టర్నోవర్ని హిందుస్థాన్ యూనిలీవర్ మొత్తం వ్యాపారంలో 27% ఫుడ్ బిజినెస్ నుంచి రాబోతుంది. సో న్యాచురల్గానే ఆల్ టైమ్ హైస్కి చేరింది హిందుస్థాన్ యూనిలీవర్. అలాగే ఇతరత్ర రకరకాల కంపెనీ అయినా కొంత మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేయడం చూసాం. కానీ క్వాలిటీ ఆఫ్ ది మిడ్ క్యాప్స్ విచ్ హ్యావ్ రైజన్ ఈజ్ సస్పెక్ట్, ఎందుకంటే ఆర్కామ్, సుజలాన్, ఇన్ఫీబీమ్ ఇలాంటి స్టాక్స్ పెరిగాయి. సో విచ్ ఈస్ నాట్ ఎ గుడ్ డెవలప్మెంట్ ఫర్ ది మార్కెట్. సో December 11th మనకు స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్, అఫ్కోర్స్ ఎలక్షన్స్ అంటే గుర్తొచ్చింది, ఎలక్షన్స్ అందరం తప్పనిసరిగా లెట్స్ ఓట్. సో ఓట్ వేయడం ఎవరు కూడా మిస్ కావద్దు, ఇది మనం నిన్న కూడా అనుకున్నాం. సో వీకెండ్ అని లాంగ్ వీకెండ్ కోసం సెలవులు పెట్టి ఊళ్ళు వెళ్ళిపోవడం ఇలాంటి పనులు దయచేసి ఎవరు చేయకుండా అందరం ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది, చాలా చక్కటి డెమోక్రటిక్ సిస్టమ్ తెలంగాణలో ఉంది అని దేశ ప్రజలందరూ అనుకోవాలి. మనం మినిమం 80% ఓటింగ్ పర్సంటేజ్ నమోదు కావాలి. అందుకు అందరం కృషి చేద్దాం, లెట్స్ ఓట్. సో తెలంగాణ రిపోర్ట్ కార్డ్ మనకు అందుబాటులోకి వచ్చింది. గత 4.5 సంవత్సరాల్లో ఎటువంటి ప్రోగ్రెస్ని తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ టీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సాధించగలిగింది అంటే కొన్ని రంగాల్లో ఇంప్రెసివ్ గ్రోత్ కనిపిస్తుంది మనకు. ఫర్ ఇన్స్టాన్స్ ఇన్ దేర్ జిఎస్డిపి వృద్ధి రేటు, ఫర్ ఇన్స్టాన్స్ జిఎస్డిపి వృద్ధి రేటు మన కంట్రీస్ జీడిపి వృద్ధి రేటు ఈ 4 సంవత్సరాల్లో 7.15, 8.15, 7.09, 6.48 ఇలా వస్తే
తెలంగాణ వృద్ధి రేటు సాటిస్ఫాక్టరీగా 7.15, 8.15 ఇలా వచ్చింది. కంపేర్ టు బెటర్ దాన్ ది నేషనల్ యావరేజ్, బట్ ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ నమోదైంది, ఇది గమనించాలి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ హైయెస్ట్ ప్రయారిటీ టు ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్. సో ఇరిగేషన్కి అగ్రికల్చర్కి దేశంలోనే అత్యధికంగా 14% ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టింది. ఇందులో 80,000 crores ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీదే ఖర్చు చేసింది లాస్ట్ 4 ఇయర్స్లో తెలంగాణ ప్రభుత్వం. అలాగే బడ్జెట్లో 7.8% ఆఫ్ ది బడ్జెట్ అగ్రికల్చర్ కోసం ఖర్చు పెట్టింది. అఫ్ కోర్స్ ఇందులో లాస్ట్ 1 ఇయర్లో ఇచ్చిన రైతు బంధు పథకం కూడా కలిపి ఉంది. రైతు బంధు పథకం కింద ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తున్నట్లుగా, సంవత్సరానికి 8,000 రూపాయలు ఇవ్వబోతున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. దట్స్ ఏ సబ్సిడీ ఫర్ అగ్రికల్చర్ అంటే ఆయన చెప్పడం జరిగింది. అది 8,000 రూపీస్ ఆ అమౌంట్తో కూడా కలిపి, అంటే 12,000 crores అది ఆ ఒక్క స్కీమ్ కోసమే ఖర్చు పెట్టింది. దాంతో కూడా కలిపితే హైయెస్ట్ ఎలొకేషన్ టు అగ్రికల్చర్ 7.8% ఆఫ్ ది బడ్జెట్ కంపేర్డ్ టు ఆల్ ఇండియా యావరేజ్ ఎంత 6.2%. సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తున్నా కూడా హైయెస్ట్ పర్సంటేజ్ ఫర్ అగ్రికల్చర్ తెలంగాణ ప్రభుత్వం చూసాం. అయితే వెనుకబడింది ఎక్కడ, ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కంపేర్ చేస్తే. ఎందుకంటే మనం 2015-16లో తెలంగాణ ప్రభుత్వానికి 38,000 crores ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు వచ్చాయి ఇన్వెస్ట్మెంట్స్, వేరేస్ ఆంధ్రాకి అదే సమయంలో 120,000 కోట్ల రూపాయలు. ఇవంతా కూడా సీఎంఐఈ డేటా, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. సో 1,20,000 crores ఇన్వెస్ట్మెంట్స్ ఏపీకి వచ్చింది, వేరేస్ తెలంగాణ కుడ్ గెట్ ఓన్లీ 38,000 crores. అలాగే 16-17లో తెలంగాణకు 35,000 కోట్లు వస్తే ఆంధ్రాకి 99,000 crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. 17-18లో 33,000 కోట్లు తెలంగాణకు వస్తే ఆంధ్రాకి 84,730 crores ఇన్వెస్ట్మెంట్స్ రావడం చూసాం. అంటే జాబ్ క్రియేషన్ ఈజ్ మోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దాన్ తెలంగాణ, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. సో ఓవరాల్గా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కీ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే తెలంగాణ వెనుకబడటం అనేది చూస్తున్నాం. ఓవరాల్గా నరేగాకి తెలంగాణ ప్రభుత్వం 86.8% సక్సెస్ రేట్ ఉంటే 87.7% ఆంధ్రప్రదేశ్ది. అలాగే ప్రైమ్ మినిస్టర్స్ గ్రామ్ సడక్ యోజన, ఎస్బీఏ అంటే టాయిలెట్ స్కీమ్, వీటన్నిటిలో కూడా ఆంధ్ర ఈజ్ రిలేటివ్లీ ఇన్ అన్ అడ్వాంటేజెస్ పొజిషన్ దాన్ తెలంగాణ. సో ఇలా ఒక మిక్స్డ్గా కనిపిస్తుంది. అందుకనే మనం గమనిస్తున్నాం రూరల్ ఏరియాస్లో, అంటే ఎక్కడైతే అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ మీద ఎక్కువ మంది ఆధారపడుతుంది అక్కడ టీఆర్ఎస్కి ఎక్కువ ఆదరణ ఉండడం, అర్బన్ ఏరియాస్లో కొంత తక్కువగా ఉండడం బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ జాబ్ క్రియేషన్ కావచ్చు, ఇటువంటి అంశాలు. సో ఇవన్నీ రేపు ఎలక్షన్స్లో పనిచేయబోతున్న అంశాలు, లెట్స్ సీ. బట్ మనమైతే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఓటు వేద్దాం, బట్ డోంట్ మిస్ అవుట్, లెట్స్ ఓట్. అందరం కలిసి పొద్దున్నే 7 గంటలకే బూతుల ముందు బారులు తీరి ఓట్లు వేసే ప్రయత్నం చేద్దాం. మన ఎల్ఎస్ ఎలక్షన్స్తో సంబంధం మార్కెట్స్ గురించి ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి అంచనాలతో ఉన్నారు మీరు, సో 7వ తేదీన ఓటు వేయబోతున్నారా? డెఫినెట్గా అండి, అందులో డౌటే లేదు. అండ్ మాకు చాలా అడ్వాంటేజెస్, జస్ట్ ఇంటి పక్కనే పోలింగ్ పోతే ఆల్రెడీ వచ్చి మాకు దానికి సరిపడే ఓట్లు ఉన్నాయి కదా. యాక్చువల్లీ 5 అండి, 5 ఉన్నారు ఓటు వేయడానికి, 5 ఉన్నారు. సో డెఫినెట్లీ మా మదర్ కు కొంచెం కష్టం అవుతుంది, అండ్ మా అమ్మాయి ఇక్కడ లేదు కాబట్టి మేము గురించి తప్పకుండా ఓట్ వేస్తుంది, ప్రతిసారి వేస్తుంటాం. మా ఫాదర్ వయసు 92 అండి, బట్ స్టిల్ హీ గోస్ అండ్ ఓట్స్. దట్స్ ది స్పిరిట్ అండి, డెఫినెట్లీ మీ ఫాదర్ ని అందరం ఆదర్శంగా తీసుకుందాం, ఎనర్జెటిక్ గా వెళ్ళి ఓట్ వేసే ప్రయత్నం చేద్దాం. మార్కెట్స్ పరిస్థితి ఏంటి, ఏ విధంగా? యా, మార్కెట్స్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ అండి. ఎందుకంటే అన్ని ఏదైతే ఈవెంట్ బేస్డ్ ఆర్ న్యూస్ బేస్డ్ ఉండాలో, ఐ థింక్ ఈ క్యాలెండర్ ఇయర్ 2018 కి వీఆర్ ఆల్మోస్ట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్ నో, ఇట్స్ బ్యాక్ టు రియాలిటీ. అంటే ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళం డిసెంబర్ లో ఏంటి యాక్టివిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎఫ్ఐఐ యాక్టివిటీస్ కానివ్వండి అక్రాస్ ద వరల్డ్ అని. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత వాటిల్లో ఏమి జాప్యం లేదు, ఎవరు ఎక్కడున్నా కానీ ఫండ్ మేనేజర్స్ అక్రాస్ ద వరల్డ్ దే ఆర్ డూయింగ్ దేర్ డీల్స్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కారణం వలన మనకి రాబోయే 2 or 3 weeks లో డెఫినెట్లీ అంత పెద్ద యాక్టివిటీ ఉండదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ నార్మల్. సో మళ్ళీ న్యూ ఇయర్ లో అలొకేషన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఇంటర్నేషనల్ అలొకేషన్స్ జనరలీ జనవరిలో అది, అండ్ యూనో హాలిడే మూడ్ లో ఉంటారు చాలా మంది రాబోయేది, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఇవన్నీ. సో ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా అదొకటి ఉంటుంది. డొమెస్టిక్ గా కూడా మనకి డెఫినెట్లీ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది 12th తర్వాత ఏమో సెకండ్ వీక్ ఎండింగ్ లోపల మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ వస్తాయి, ఈ స్టేట్ రిజల్ట్స్, 5 స్టేట్ రిజల్ట్స్.
and followed by December quarter results cover. I think it will be a wait and watch mode, and it's going to be a trader's paradise. Rather, you know, 6 to 8 weeks, no, more of a trading rather than absolute investment commitment. Matram takwe untundi, either it's a retailer or a HNI or a FPA or a FII. So all in all, it's going to be a stock specific story. Vache rojulla matram sector specific kuda kadandi, stock specific. Endukante gatamloki ippudiki polchukunte the rapidity of change ante chala twaraga oka company lo ganindi oka sector lo ganindi changes anedi extremely fast vastundi. That's thanks to, you know, the machines and computers doing a lot of work rather than human beings. So anta reflexes manaki human being parangale. So be selective, wait till the next 2-3 weeks, anni events anni saddumanin tarvata you can pick up good stocks in good sectors across the board, and most of them will do well raboye ellalo irrespective of politics. Ante manaki raboye June 2019 or May 2019 kuda. So be selective, select good stocks. Go and buy in 3 or 4 tranches or 6 months SAP cheskunte, that will be very profitable rabbe 2-3 years. So meeru traders ki advice istharu kade trading and paranga chuste last 2 days lo maniki kontha higher levels lo manu chusamane nifty koncham profit booking anedi raavadam chustunnamu plus last oka 1 month 1 week lo gaani chusukunte 1 ante oka 30 days 35 trading session chuste 800 points daaka nifty perigindi kabatti ee level lo 10940 nunchi 950 degira బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ బుక్ చేసుకోమంటాను, మరీ ముఖ్యంగా ఫ్యూచర్స్ లో ఉన్న వాళ్ళు. తర్వాత ఈ రోజు డే పరంగా మూవ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం ఎగ్జాక్ట్ గా చెప్పడం కష్టం, బట్ కొన్ని కొన్ని స్టాక్స్ సెల్లింగ్ కి అనుకూలంగా ఉండవచ్చు. అందులో భాగంగా చూడాలంటే ఎస్బీఐ లాంటి స్టాక్ ని హయ్యర్ లెవెల్స్ కి వచ్చినప్పుడు 290 దగ్గర 288 బిలో ఉంటే 290 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయమంటాను. 284-282 లెవెల్స్ కి వస్తే షార్ట్ ని కవర్ చేయమంటాను. లాస్ట్ నైట్ మన క్రూడ్ ఆయిల్ హెవీగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడం చూసాం 5%. దాని తగ్గట్టుగా కొన్ని పెయింట్ కంపెనీస్ తర్వాత ఏవియేషన్ కంపెనీస్ లో కూడా ఆల్రెడీ నిన్న సెల్లింగ్ వచ్చింది, రాను రోజుల్లో కూడా సెల్లింగ్ రావచ్చు. వాటితో లాంగ్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే మారుతి సుజుకిని ఇంట్రాడే పరంగా 7780 బిలో ఉంటే 7804 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 7752-7740 దాకా ఇంట్రాడే లో రావచ్చు. ఇంకా రాను రోజుల్లో బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి నిన్న 2.5% డౌన్ అయింది. అయితే దీని కరెక్షన్స్ లో మాత్రమే బై చేయమని చెప్తాను. 475 లాస్ట్ క్లోజింగ్, క్లోజర్ గా 460 నుంచి 464 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు, బిలో 470 వచ్చినప్పుడు పిక్ చేసుకోమంటాను. మళ్ళీ ఇది నెక్స్ట్ ర్యాలీలో 480 ప్లస్ క్రాస్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు కాదు, కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్ లో మాత్రమే కొనుక్కోమంటాను. తర్వాత ఇంకొక బయింగ్ వెళ్ళాలి అంటే బ్యాంకింగ్ స్టాక్స్ లో లాస్ట్ ఫ్యూ మంత్స్ గా హెవీగా కరెక్ట్ అయిన ఎస్ బ్యాంక్ ఆల్రెడీ అన్నిటి బ్యాడ్ న్యూస్ ని డిస్కౌంట్ చేసుకుని లో నుంచి మంచి రికవరీ వచ్చింది. నెక్స్ట్ కరెక్షన్ లో దాన్ని పిక్ చేసుకోమంటాను. క్లోజర్ గా 160 అంటే ఇక్కడ నుంచి 15 రూపాయలు పడితే పిక్ చేసుకుంటే మళ్ళీ ఇది 180 ప్లస్ లెవెల్స్ కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయమని చెప్తాను. ర్యాలీస్ వచ్చినప్పుడల్లో కూడా 27,200 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయమంటాను. 26,400 అండ్ 26,200 దాకా రావచ్చు. నిఫ్టీకి ఎంత ముందు అనుకున్నట్టుగా 10,920 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ కొంత నెగిటివ్ బయాస్ తో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ క్యూస్ కూడా నెగిటివ్ గానే కనిపిస్తున్నాయి. కాలర్స్ లైన్ ఉన్నారు. మొదటి కాలర్ ఆదోను నుంచి వికాస్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. సిమ్కో లిమిటెడ్ ఏ రేట్ లో బై చేయండి లాంగ్ టర్మ్ కి? ఏ కంపెనీ అన్నారు? సిమ్కో లిమిటెడ్. ప్రిమ్కో లిమిటెడ్? అవునండి. సార్ స్పెల్ చేయండి. టిఐఎంఎంసిఓ అండి. టిఐఎంఎం టిమ్కో. ఓకే, సో ఇటువంటి కంపెనీ ఒకటి ఉందా? మీరు అంటున్న కంపెనీ ఏంటి అనేది మాకు అర్థం కాలేదు. సో అందువల్ల సింకో లిమిటెడ్ అండి. ఎస్ఐయా? ఎస్ఐఎం కోనా? సి అండి. లేదండి, మేము ట్రాక్ చేయట్లేదు అటువంటి కంపెనీ ఏది కూడా. సో మీకు సింకో లిమిటెడ్ సమాధానం ఇవ్వలేకపోతున్నందుకు బాధపడుతున్నాం. తర్వాత కాలర్ ముంబై నుంచి నరేష్ లైన్ ఉన్నారు. హలో. హలో, అడండి నరేష్. సార్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక 10 స్టాక్స్ వరకు తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఏ స్టాక్ అది?
మన ఈక్విటీలో సార్. ఏమండి? ఈక్విటీ ఈక్విటీలో సార్. ఈక్విటీలో? హలో, కంపెనీ పేరు సరిగ్గా చెప్పండి, క్లియర్గా చెప్పండి. నేను దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, ఇన్వెస్ట్ చేయడానికి ఏమైనా మంచి స్టాక్స్ ఉంటే చెప్తారని అడుగుతున్నాను సార్. మంచి స్టాక్స్ చెప్పమంటున్నారా? చాలా ఉన్నాయండి మంచి స్టాక్స్. అంటే ఫలానా స్టాక్ కొనుక్కోండి మంచిది అని చెప్పడం కష్టం. మనం ఎప్పటికప్పుడు మన దివాళీ కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాం ముహూర్త ట్రేడింగ్ రోజున, అలాగే ఎప్పటికప్పుడు రకరకాల స్టాక్స్ రికమెండ్ చేస్తూ వస్తున్నాం. ఒక స్టాక్ ఏదైనా మంచి చెప్పండి అంటే టక్మని ఉన్న 5 కంపెనీలోంచి 2-3 కంపెనీలు చెప్పడం కష్టం. సో మీ ఇండివిజువల్ ప్రొఫైల్స్ని బట్టి మనం రికమెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ముహూర్త ట్రేడింగ్ రోజు ఇచ్చిన రికమెండేషన్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు చక్రవర్తి బాపట్నం నుంచి. మార్నింగ్ అండి, అడగండి చక్రవర్తి. అన్ని కూడా కొద్దిగా ఏదో రకమైన ఇబ్బందిలో ఉన్న కంపెనీస్ చెప్తున్నారు మీరు. ఎస్ బ్యాంక్, అశోక్ లేలాండ్ అండ్ ఐబీ రియల్ ఎస్టేట్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో అశోక్ లేలాండ్ పర్లేదు, ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేయొచ్చు. అయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం అంత ఎంకరేజింగ్ గా ఉంటుంది అనుకోను. నిన్న కూడా మనం ఫిగర్స్ చూసాము, సేల్స్ మంత్లీ సేల్స్ కూడా డౌన్ అయినాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం రాను రోజుల్లో 120 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. షార్ట్ టర్మ్ అయితే మీరు క్లోజర్ గా 120 ఆ లెవెల్స్ వస్తే ఎగ్జిట్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను. అయితే ఐబీ రియల్ ఎస్టేట్ అయితే ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉందని చెప్తానండి. ఐబీ గ్రూప్ పరంగా చూసుకుంటే స్టాక్స్ అన్ని కూడా బాగా భారీగా పడుతున్నాయి. ట్రాన్స్పరెంట్ లేని కంపెనీ మేనేజ్మెంట్ పరంగా నా ఉద్దేశం ప్రకారం ఐబీ రియల్ ఎస్టేట్ నుంచి మీరు ఎగ్జిట్ కాండి. 92 వచ్చిందంటే మీ అదృష్టం, మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇంకా ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే లాస్ట్ ఒక ఫ్యూ డేస్ లో చాలా బౌన్స్ బ్యాక్ అయింది. ఇది కూడా మధ్యలో ఇకప్స్ ఉంటాయండి, బట్ తట్టుకొని మీరు హోల్డ్ చేయగలిగితే ఒక ఇన్వెస్ట్మెంట్ దీన్ని కూడా హోల్డ్ చేయొచ్చు. తర్వాత యూపీఎల్ గురించి అడుగుతున్నారు క్రిష్. యూపీఎల్ లో సెల్ ఆర్ పుట్ ఆప్షన్ తీసుకుంటారట, ఐదర్ సెల్ చేస్తారు లేదా పుట్ ఆప్షన్ కొంటారు. యూపీఎల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ యూపీఎల్ లో ఆప్షన్స్ వైపు వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అండి. ఎందుకంటే యాక్టివిటీ ఉన్న కౌంటర్ లోనే ఆప్షన్స్ యాక్టివ్ గా ట్రేడ్ అవుతుంటాయి. ఇదేంటంటే అంత యాక్టివ్ గా ఉండదండి. కాబట్టి ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్ ఉంది, సెల్ అని రాలేస్ అని చెప్తాను. నేను కూడా 3% డౌన్ అయింది. నేను కూడా 720 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. 720 కూడా బ్రేక్ అయితే 686 దాకా రావచ్చు. ఫ్యూచర్స్ లో సెల్ అని రాలేస్ అంటాను. పుట్ ఆప్షన్స్ ట్రేడ్ కావండి, చాలా బయర్కి సెల్కి చాలా దూరంగా ఉంటాయి, రోజుకి ఒక 20-30 కూడా ట్రేడ్ కావు. కాబట్టి పుట్ ఆప్షన్స్ కన్నా మీరు ఫ్యూచర్స్ లో సెల్ చేయమంటాను. తర్వాత కాలర్ మల్కాజ్గిరి నుంచి లైన్ లో ఉన్నారు. హలో హలో అడండి. హలో, అదే మేము మాట్లాడాలండి. మాట్లాడండి, మీ పేరు ఏంటన్నారు? జెస్సీ. ఓకే అండి, చెప్పండి జెస్సీ. మేము సింటెక్స్ కొన్నామండి, యావరేజ్ 20 మీద. 70 రూపీస్ లో సింటెక్స్ కొన్నారు? ఓకే. 20 రూపీస. 80 రూపీస్. ఓకే. అంటే మా ఫైవ్ షేర్స్ ఉన్నాయి, మరి సెల్ చేయమంటారా, ఉండని అంటారా, హోల్డ్ చేయమంటారా? 80 లో కొన్నారు సింటెక్స్ ఇండస్ట్రీస్, ఏం చేయాలి సింటెక్స్? 20 రూపీస్ అనుకుంటాను. ఓకే, ఎనీవే 20. బైఫర్కేషన్ అయ్యి రెండు కంపెనీస్ కింద లిస్ట్ అయిన తర్వాత నుంచి అది కన్సాలిడేషన్ లో ఉందండి. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ ఫండమెంటల్స్ వీ హావ్ టు టెస్ట్ ఇట్ అట్లీస్ట్ ఒక 1 కంప్లీట్ అయితే గానీ మనం చెప్పలేము. అండ్ సింటెక్స్ అండ్ సింటెక్స్ ప్లాస్టిక్స్ రెండు అయింది, వాళ్ళు దే హావ్ ఎ లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ ప్లాస్టిక్స్ యాజ్ ఇన్పుట్ మెటీరియల్. కాబట్టి రీసెంట్లీ క్రూడ్ ప్రైజెస్ బాగా పెరిగాయి అండ్ కొద్దిగా డెడ్ బర్డెన్ ఉన్న కంపెనీస్, అందుకని సమయం పడుతుంది. బేసికలీ కంపెనీ పరంగా మంచిదే, బట్ మీరు 20 కొన్నారు, ఇప్పుడు 12 రూపీస్ అట్లా ఉంది. అడిషనల్ గా మాత్రం ఇప్పుడే కొనొద్దు, కానీ ఉన్న స్టాక్ మాత్రం ఉంచండి. కొంచెం రీసెంట్లీ క్రూడ్ పడ్డది కాబట్టి ఏదైనా కాస్త మెరుగుపడితే రాబోయే రోజుల్లో డెఫినెట్లీ ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయి. ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం తగ్గించుకోవడానికి ప్రయత్నించండి, లేకపోతే యావరేజ్ కాస్ట్ మాత్రం తప్పకుండా తగ్గించాలి 1-2 ట్రేడ్స్ చేసి. ఓకే, తర్వాత కాలర్ నాగేశ్వరరావు లైన్ ఉన్నారు గుంటూరు నుంచి. హలో. హలో, నమస్తే అండి, అడగండి నాగేశ్వరరావు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. రిలయన్స్ నాలుగు షేర్ గురించి కోరాలనుకుంటున్నాను సార్. ఏదండి? రిలయన్స్ నాలుగు షేర్స్ అండి. రిలయన్స్ నావల్? రిలయన్స్ నావల్. అవును సార్. ఓకే, ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ కంపెనీ మీద?
రిలయన్స్ నావల్ బాగా తగ్గిందన్న ఉద్దేశంతోనా? అవును సార్. ఓకే, ప్రైస్ లెవెల్స్ చూసి ఆయన 13 రూపాయలకు వచ్చేసింది అన్న ఉద్దేశంతో తీసుకుందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? నో నో, డెఫినెట్లీ నో అండి. గతంలో ఎన్నో సార్లు చెప్పాం, ఆల్మోస్ట్ అందరు కూడా మన ప్యానలిస్ట్ అందరు కూడా చెప్పారు, డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఏదైనా కానీ నార్మలీ జెస్టేషన్ అనేది చాలా ఉంటుంది. అంటే ఆ కంపెనీస్ పర్ఫార్మెన్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్, ఆ కాంట్రాక్ట్స్ కూడా అలాగే ఉంటాయి, డిఫెన్స్ కాంట్రాక్ట్స్. అందులో రిలయన్స్ నావల్ ఇటువంటి ఎనీథింగ్ టు డూ విత్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ వార్షిప్స్ ఆర్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఈచ్ కాంట్రాక్ట్ అది 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది. సో మీరు ఇందాక వసంత్ గారు అన్నట్టు స్టాక్ ప్రైస్ బాగా పడ్డది, రిలయన్స్ ఇండియన్ నేవీకి సప్లై చేస్తారు, అవన్నీ పక్కన పెట్టి, దే మే బీ గుడ్ కంపెనీస్, దే ఆర్ నాట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్. సో తప్పకుండా దీనికంటే బెటర్ స్టాక్స్ ఉన్నాయండి, ట్రై టు అవాయిడ్ కంపెనీస్ లైక్ దిస్. సో జనవరిలో రిలయన్స్ నావల్ 60 రూపాయలు ఉంది, 60 టు బి ప్రిసైజ్, మోర్ దాన్ 60 రూపీస్ సమీపంలో ఉండింది. అక్కడ నుంచి అది జస్ట్ మే నాటికి 15 రూపాయలకు వచ్చేసింది. సో దట్స్ ది కైండ్ ఆఫ్ ఫాల్. ఎందుకు అంటే ఇప్పుడు బాలాగారు చెప్పిన కారణాలు అన్నీ వాటికి తోడు, ఇది అనిల్ అంబానీ గ్రూప్కి చెందిన కంపెనీ కాబట్టి ఆ గ్రూప్ ఇష్యూస్, దానికి ఉన్న సమస్యలు ఇవన్నీ కాబట్టి అటువంటి కంపెనీల జోలికి మనం వెళ్ళొద్దు. మంచి కంపెనీలు చాలా ఉన్నాయి మార్కెట్లో. తర్వాత అమర్ రాజా ఫ్యూచర్స్లో 720 రూపాయలు కొన్నారట నాగేశ్వరరావు తణుకు నుంచి. ప్రాఫిట్స్ వస్తాయి ఈ సిరీస్లో? ఈ సిరీస్ అనేది యాక్చువల్ గా చెప్పాలంటే 800-900 పాయింట్స్ పెరిగినాక కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ కన్సాలిడేషన్ లో ఉంటుందండి. ఈ టైంలో నేను లాస్ట్ వీడియోస్ గా చెప్తున్నా, ఫ్యూచర్స్ లో లాంగ్ వెళ్ళడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు 728 లో కొన్నారు, ఇప్పుడు 715 దగ్గర ఉంది. నేను కూడా 722-724 అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట, అది దాటి పెరగకపోవచ్చు. బెటర్ ఏంటంటే మీరు ఒకసారి ఎగ్జిట్ కాండి, డౌన్ ట్రెండ్ లో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ స్టాక్ కూడా స్టార్ట్ అయింది, ఈవెన్ మార్కెట్ కూడా లాస్ట్ వీడియోస్ ఆ సింప్టమ్స్ మనకు కనపడుతున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కామని చెప్తారు, మీరు మరీ హోల్డ్ చేస్తే మరింత రాష్ట్రంలోకి వెళ్లాల్సిన అవసరం వెళ్తారండి. కాబట్టి ర్యాలీస్ లో ఎగ్జిట్ కామంటాను. ఓకే, సో నిఫ్టీ సెన్సెక్స్ లివాల్ట్ నుంచి వస్తే వచ్చే 3-4 రోజులు కూడా కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, బట్ మోర్ యాక్షన్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది ఇండివిజువల్ స్టాక్స్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ.